నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీకి సమీపంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి ఆయనకు తోచిన విధంగా ఒక ఆయుర్వేద మందు, ఒకటేమో లేహ్యము నల్లగా ఉండే లేహ్యము, ఇంకోటేమో పసుపు రంగులో ఉండే వేడిగా ఉన్న ద్రవ పదార్థం ఇవ్వటం ప్రారంభించాడు. ఈయన చెప్పేది ఏంటంటే, నేనేదో మద్రాసులో గురువు ఉన్నాడు, ఆయన దగ్గర నేర్చుకొచ్చాను, నాకేం అర్హత లేవు, నాకేం శాస్త్రం తెలియదు, ఏదో గురువుల దగ్గర నేర్చుకుని వచ్చాను, అంతకు తప్పనించి దీంట్లో వాడే ఈ మూలికలు, ఈ ఆకులు, ఇవన్నిటి గురించి దాంట్లో ఉండే శాస్త్రం నాకు తెలియదు, దాని పనితీరు కూడా తెలియదు, ఏదో ఇస్తున్నాను, ఉచితంగా ఇస్తున్నా, డబ్బులు తీసుకోవటం లేదు, తర్వాత పనిచేస్తుంది అంటున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఇది మీడియాలో లేనిపోయిన ప్రచారం వెళ్ళిపోయింది, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. దాంతో ఏమైంది, ఆ చుట్టుపక్కల జిల్లాలే కాదు, ఆంధ్ర, తెలంగాణ, దేశం మొత్తం వచ్చేటి మొదలుపెట్టారు. తర్వాత కోవిడ్ రోగులు, కోవిడ్ పాజిటివ్ రోగులు ఉన్నారు, అక్కడ వచ్చేవాళ్ళు కొంతమందికి ఏమో నివారణ కోసం వస్తున్నారు, కొంతమంది ఏమో పాజిటివ్ వచ్చి జబ్బు తగ్గడానికి వచ్చారు, ఇంకా కొంతమంది తీవ్రంగా ఉండి ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళు వచ్చారు. కలగా పొలగం అక్కడ వరుసపెట్టి వరుసవాయా లేదు, లైన్లో నిలబడుతున్నారు, ఒకటి మీద ఒకటి ఎక్కేయటం, తోసేయటం, ఇవాళైతే బీభత్సం అయిపోయింది. వాళ్ళు 3000 మందికి తయారు చేశారు, అక్కడ 30000 మంది వచ్చారు, వచ్చి తొక్కులాట మొదలైంది. తర్వాత దీంట్లో జిల్లా కలెక్టర్ గారు పోన్లేని వదిలేశాడు, జిల్లా కలెక్టర్ గారు వదిలేసిన లోకాయుక్త ఆదేశం ఇచ్చింది. అక్కడ ఏదో నాటు వైద్యం ఇచ్చి జనాన్ని మోసం చేసే వైద్యం అంట, అసలు అక్కడ కోవిడ్ నిబంధనలు పాటించట్లేదంట, దాని మీద చర్యలు తీసుకోమని ఒక ఆదేశం ఇచ్చారు కలెక్టర్ గారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, ఆయుష్ డాక్టర్లు అందరినీ ఒక టీమ్గా పంపించారు. వాళ్ళు ఏమేమి వాడుతున్నారు అన్నీ చూశారు. చూసి ఆయుష్ డాక్టర్లు ఏం చెప్పారంటే, దీనికి ఏం ప్రామాణికత లేదు, ఆయన ఏదో వాడుతున్నాడు, అవి కూడా మా శాస్త్రం ప్రకారం ఆ పరిమాణం కానీ ఆ పద్ధతులు కానీ శాస్త్రీయత కానీ లేదు, కనుక మేము ఈ మందు కొనసాగించమని మేము రికమెండ్ చేయము అని చెప్పారు. ఈ ఏ ఆకులు, ఈ మూలికలు, ఆ పదార్థాలు వాడుతున్నాడో వాటిని అన్నిటి కూడా విజయవాడ ల్యాబొరేటరీకి పంపించారు, ఆయుష్ ల్యాబొరేటరీ. ఇది ఇలా జరుగుతుండగా కలెక్టర్ గారు ఏమి ఆదేశాలు ఇచ్చారంటే, ఈయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు, అంటే గుంపులు సమూహాలు ఉండకూడదు కదా, గుంపులు సమూహాలు ఉంటే ఆ జాతీయ విపత్తుల చట్టం 2500ను ఉల్లంఘించినట్టు. అలాగే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ అని ఉంది, అంటు వ్యాధుల నియంత్రణ చట్టం 1892 ఉల్లంఘిస్తున్నాడు. అసలు ఒక మనిషికి మరొక మనిషికి భౌతిక దూరం పాటించట్లా, మాస్కులు ఎవరికీ లేవు, తర్వాత వీళ్ళు తయారు చేసే పద్ధతి కానీ పంపిణీ చేసే విధానం కానీ శుభ్రత లేదు, గ్లౌజ్ ధరించట్లా, అపరిశుభ్రమైన పాత్రలు వాడుతున్నారు, తర్వాత దానికి తూకం ఏం లేదు, ఏదో తోచినన్ని ఆకులు, తోచినన్ని మూలికలు వేసేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా మందు తయారు చేయాలంటే దానికి తూకం వేయాలి, ఇది ఇంత వేయాలి, ఇది ఇంత వేయాలని తూకం వేయకుండా, ఏదో ఇంట్లో మనం వంట వండుతాం కదా, అందాజు ఇంత ఉప్పు, ఇంత కారము, ఇంత పసుపు వేసినట్టు వేస్తున్నాడు, అట్లా చేయకూడదు. వంటవాడు వంట చేసినట్టు చేయకూడదు. ఏదైనా మందు తయారు చేయాలంటే తూకం వేయాలి, ఇది ఇన్ని గ్రాములు, ఇది ఇన్ని కేజీలు, ఇట్లా తూకం వేసి ద్రవమైతే ఇన్ని లీటర్లు అంతా ఉండి ఆ ప్రమాణాల ప్రకారం చేయాలి. తర్వాత అది బయట ఏదో మనం భోజనాలు పెడితే బయట వంట వండుకుంటా, అన్నం వండుకున్నట్టు, కూరలు వండుకున్నట్టు బయటే పెట్టేశాడు తయారీ, అట్లా చేయకూడదు. శుభ్రమైన పరిశుభ్రమైన వాతావరణంలో, క్రిమిరహిత ప్రాంతంలో శుభ్రంగా తయారు చేయాలి. అక్కడ మట్టిలో, ఇసుకలో
ఆకులు తీసుకొస్తున్నారు వేస్తున్నారు ఇదంతా కూడా ప్రమాణాల ప్రకారం జరగట్లేదని డాక్టర్ నిర్ధారణ చేశారు తర్వాత ఇది పని చేస్తుందా లేదా అనేది కూడా శాస్త్రీయత లేదు ఇది నాటు వైద్యం ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అనే ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది ఇటువంటి ఆయుర్వేదం పేరు చెప్పుకుంటే ఆయుర్వేదం ఆయుష్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఎవరు ఇవ్వకూడదు ఈయన అది ఉల్లంఘిస్తున్నాడు ఆయుష్ చట్టం ప్రకారం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ చట్టం ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఆయుర్వేద మందు వాళ్ళ లైసెన్స్ లేకుండా ఇట్లా ఇవ్వకూడదు రెండు దాంట్లో ఉండే ఫార్ములా ఏం తెలవదు దీనికి దాంట్లో ఏ రకమైన రసాయన పదార్థాలు ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అటు పనితీరేంటో తెలవదు ఈ వాడే వాటిలో హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయో కూడా తెలవదు అందుచేత ఈ మందుకు ప్రామాణికత లేదు ఈ మందు పనిచేస్తుందని ఎక్కడా కూడా శాస్త్రీయత లేదు కనుక ఈ మందు పంపిణీ నిషేధించాలి అని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆయుష్ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి చెప్తే ఆయన నిషేధించాడు ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం అదే నియోజకవర్గం ముత్తుకూరు ఆ నియోజకవర్గంలో ఆ ముత్తుకూరు ఆయన మండలం ఆ నియోజకవర్గంలో దాంట్లో ఓడిపోయాడు ఆయన గెలిచిన ఆయన ఉన్నాడు వైఎస్ఆర్సీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ నేనేం తక్కువ తిన్నానా మా ఆనందయ్య పంపిణీ చేస్తుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను ఉంటానని చెప్పి నేను అండగా ఉంటానని నిలబడ్డాడు ఏది కలెక్టర్ గారు వద్దన్నాక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ముత్తుకూరు మండలం ఆయన నియోజకవర్గంలో భాగమని చెప్పి నేనుంటాను నువ్వు ఎవరు నేను అభ్యంతర పెట్టేదని ఆయన ఉండి దగ్గర పంపిణీ చేయిస్తానని మొదలుపెట్టాడు ఈ లోపల పోలీసులు అదుపు తప్పింది జనం వచ్చారు తొక్కులాట జరిగింది పాప అమాయకులైన అనారోగ్యంతో కూడుకున్న ఆ కోవిడ్ రోగులను తొక్కేశారు రసాభాస బీభత్సం చివరికి ఈ పంపిణీ వాయిదా మందు లేదు ముడి సరుకు లేదు కనుక రెండు మూడు రోజుల దాకా మేము పంపిణీ చేయమని ప్రకటించారు ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది ఎందుకంటే శాస్త్రీయత లేని మందు భౌతిక దూరం పాటించకుండా తర్వాత కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి అనేకమైన చట్టాలను ఉల్లంఘించి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఆఫ్ 1954 డ్రగ్స్ మ్యాజిక్ రెమెడీల చట్టం 1954 చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఉల్లంఘిస్తున్నారు సిసిఐఎం యాక్ట్ని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ యాక్ట్ని ఉల్లంఘిస్తున్నారు తర్వాత ఇది దాంట్లో ఏముంటాయో మందు తెలవకుండా ఇది వాడండి వాడండి అని చెప్పి అది ప్రజలను మభ్యపెట్టడం మోసం చేయటం కింద సెక్షన్ 420 ఇన్ని ఉంటే నేను డబ్బులు తీసుకోవట్లేదు కనుక డబ్బులు తీసుకోకపోతే నువ్వు ప్రాణాలు తీయటానికి నీకు హక్కు ఇచ్చారా ఈ ప్రచారం ఎవరు చేయమన్నారు అసలు ఇది ఎవరికైనా ఎక్కడైనా ఒక్కరికైనా తగ్గినట్టు ఆధారాలు ఉన్నాయా పైగా ఈయన కంట్లో చుక్కలేస్తున్నాడు కంట్లోకి చుక్కలు వేసిన వాళ్ళు కంటి చూపు వద్ది జబ్బు తగ్గదు కనుక ఎవరు కూడా ఆయుర్వేదము ఆకుపసర్లు కళ్ళల్లో ఎవరు వేయించుకోవద్దు వేయించుకుంటే కళ్ళు పోతాయి కనుక తెలిసి తెలవని వాళ్ళు ఉచితంగా మందిస్తానని నీదేం పోయిందా అంటే ఇప్పుడు అక్కడికి దాదాపు 30,000 మంది వచ్చారు 30,000 మందిలో 10,000 మంది రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు 20,000 మంది ఆరోగ్యవంతులు ఉన్నారు ఈ 10,000 మంది వాళ్ళకి అంటించేశారు ఏమైంది ఇప్పుడు కోవిడ్ రెండో వేవ్ నియంత్రణ కావాలా ఈయన మందు వల్ల తగ్గుతుందా ఇది ఎట్లుందంటే ఈ బూది వైద్యం తాయెత్తు వైద్యం మంత్రాలకు చింతకాయలు రాలవు ఇంకోటి ఎట్టుందంటే ఇప్పుడు అలోపతి డాక్టర్లు రెమెడీసివిర్లు ఇంజెక్షన్లు ఎక్కిచ్చేసి మోసం చేస్తుంటే మీరేం పట్టించుకోకుండా నేనే దొరికానా అన్నట్టు ఉంది అలోపతి కార్పొరేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్లు పనికిరాని అలోపతి ఈ రెమెడీసివిర్ అనే ఇంజెక్షన్లు విచక్షణారహితంగా 800 రూపాయలు ఉన్న మందుని 50,000కి అమ్ముతున్నారు మోసం పచ్చి మోసం దగ
వాళ్ళు చేస్తుండగా వాళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేస్తే నేను డబ్బులు తీసుకోకుండా ఉచితంగా మోసం చేస్తున్నా అని చెప్పి అమాయకులు నిరక్షరాస్యులు గ్రామీణ వాసుల్ని అక్కడ ఆనందయ్య గారు ఆయన మోసం చేస్తున్నాడు. ఇంకా కొంతమంది ఏ హైదరాబాద్ నగరంలో బత్తిన హరినాథ్ గౌడ్ గారు చేప మంది వేస్తే తప్పులేదు కానీ నేను వేయకూడదా, ఏ హైదరాబాద్లో చేప మంది వేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సెక్యూరిటీ ఏర్పాటు చేసి క్యూ లైన్లు కట్టి మరి పోలీసులంతా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళంతా నిలబడి చేస్తున్నారు, నాకు రండి, నేను బత్తిన హరినాథ్ గౌడ్ లాంటి వాడిని, నేను ఇక్కడ ఆనందయ్యని, నేను కృష్ణపట్నం ఆనందయ్య, అక్కడేమో దూద్బౌలి బత్తిన హరినాథ్ గౌడు, దానికి శాస్త్రీయత లేదు, కోర్టులు వద్దన్నాయి, నేను అంతే కనుక నేను ఉచితంగా ఇస్తున్నాను కనుక నాకు తిరుగులేదు, నాకు రాజకీయ అండ ఉంది, నాకు రెండు పార్టీలు అండ ఉంది అంటున్నాడు ఈయన. నాకు తెలుగుదేశం అండ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, నాకు తిరిగేయలేదు, ఇంకెవరు మిమ్మల్ని అన్యం చేస్తారు. కలెక్టర్ గారిది ఏముంది, ఆయన ఏదో కాగితాల మీద సంతకాలు పెడతాడని ఇది కారణం. ఇది ఇది విషయమంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త పరిధిలో ఉంది, లోకాయుక్త చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జాతీయ విపత్తుల చట్టం 2005ని ఉల్లంఘించి ఈ జనమేంటి, మాస్కులు లేకపోవడం ఏంటి, భౌతిక దూరం పాటించకపోవడం ఏంటి, ఈ మందేంటి, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏమైంది, రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఈ అలోపతిక్ డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు ఏం చేస్తున్నారని చెప్పి లోకాయుక్త తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది. కనుక ఈ కృష్ణపట్నంలో ముత్తుకూరు మండలంలో ఆనందయ్య గారిచ్చి మందు నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టు, ముందు ఎవరికైనా కోవిడ్ లేకపోతే ఆ జనంలోకి వెళ్తే మీ కోవిడ్ అంటుంది, కోవిడ్ లేని వాళ్ళకి కోవిడ్ అంటుతుంది, అది తప్పనిసరి. రెండోది కళ్ళల్లో చుక్కలేంచుకున్నారా, కంటి చూపు వద్ది. ఇక మూడోది భౌతిక దూరం పాటించకపోతే ఏమవుతుందో తెలుసు కదా మీకు. ఇక నాలుగు వాటికి ఏ శాస్త్రీయత లేదు, ఆయనకు తోచిన ఆకులు అలాలు అవన్నీ వేసేసి ఏదో ఒకటేమో మరగ కాస్తున్నాడు, అది 24 గంటలు వాడాలంటున్నాడు, ఇంకోటి నల్లగా బొగ్గు లాంటి ఉంది ఒక పేస్ట్ లాంటిది అదేదో ఇస్తున్నాడు. వీటికి ప్రామాణికత శాస్త్రీయత ఏమీ లేదు కనుక విజ్ఞతతో ఆ మందు వాడద్దు, ఆయనేం మాకు పోటీ కాదు, ఆయన ఈ సమయం కాదు ఇలాంటి ఇటువంటి ప్రయోగాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సమయం ఇది కాదు. కనుక నెల్లూరు జిల్లా కలెక్టరు నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే రంగంలో దిగి ఈ యొక్క ఈ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా ఆయుష్ శాఖ ఈ యొక్క ఈ రసాయనాలన్నీ కూడా హైదరాబాద్లో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఆకులు బెరడు పువ్వులు మొగ్గలు వీటన్నింటిలో ఏ రసాయనాలు ఉంటాయో విశ్లేషణ చేస్తారు, వాటిని విశ్లేషణ చేయించండి, ఐఐసిటీ ల్యాబ్ పంపడం ద్వారా దీంట్లో ఏమన్నా మంచి ఉంటే విశ్లేషణ ఉంటుంది. ఈ సమయంలో ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు. 2 చట్టాలు ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ఆఫ్ 1897 1897 అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు, జాతీయ విపత్తుల చట్టం 2005 ఉల్లంఘిస్తున్నాడు. కనుక ఇటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేయకుండా అలాగే ఓడిపోయిన చంద్రమోహన్ రెడ్డి గారు గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఇది వేదిక కాదు, మీ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంటే మీరు ఆయన్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం ఏంటి చెప్పండి, మీరేమో డాక్టర్లా, మీకు దాని గురించి ఏమైనా తెలుసా, మీ నియోజకవర్గంలో మీ వాళ్ళు కాదు, వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, అమాయకులు నిరక్షరాస్యులు తెలిసి తెలవక వేలం వెరికింద ఈ సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి వస్తున్నారు. కనుక అమాయకులతో చెలగాటం ఆడద్దు, బాధ్యతాయుతంగా మీరు ప్రభుత్వంలో భాగస్వాములు, అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు కలెక్టర్ గారు ఆదేశాలు పాటించండి, మీరు దాని గురించి అధ్యయనం చేయండి, ఆవేశాలకు పోవద్దు. ఆనందయ్య గారు మంచివాడే, ఆయన్ని పరిశోధనలు జరిపి ఆయుష్ శాఖ అనుమతి పొందమనండి, రాష్ట్ర ఆయుష్ శాఖ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తర్వాత పద్ధతిగా భౌతిక దూరం పాటిస్తూ
విధిగా మాస్క్ ధరించి పంపిణీ జరిగేలా ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యతలు నిర్వహించండి.